మేడారంలోని జంపన్నవాగు భక్తులతో జనసంద్రంగా మారింది. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించాకే అమ్మవార్ల దర్శనానికి భక్తులు వెళ్తారు. జంపన్నవాగు దగ్గర భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగు నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. మహాజాతర సందర్భంగా మేడారం పరిసర ప్రాంతాలంతా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతరలో సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు మంచి జరుగుతున్న నమ్మకంతో కూడా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర భక్తులంతా కూడా మేడారం బాట పట్టి మొత్తం ఎటువైపు ఏ రోడ్డు చూసినా కూడా లక్షలాది వాహనాలంతా మేడారం వైపే ప్రయాణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మేడారంలోని జంపన్న వాగు దగ్గర ఉన్నాం. జంపన్న వాగుకు చాలా ప్రత్యేకత ఉంటుంది. జంపన్న వాగులోనే ముందు భక్తులంతా కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల ప్రాంగణానికి చేరుకొని సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. ముందుగా జంపన్న వాగుకు సంబంధించినటువంటి ప్రత్యేకత గమనిస్తే సమ్మక్క కొడుకు ఇక్కడ జంపన్న వాగు ఇక్కడే చనిపోయాడు. అప్పటి నుంచి కూడా సంపన్న వాగు వాగును జంపన్న వాగుగా పేరు మార్చి ఆదివాసీ పూజారులంతా కూడా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. భక్తులంతా ఇక్కడే పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే మేడారంకు చేరుకొని సమ్మక్క సారలమ్మ అమ్మవారికి బెల్లం సమర్పిస్తూ పూజా కార్యక్రమాలను కొనసాగిస్తారు. మనం చూసినటువంటి మొత్తం విజువల్లో చూసినాం జంపన్న వాగు కూడా ఒక జనసంద్రంగా మారిందనే చెప్పుకోవాలి. జంపన్న వాగు ఇవాళ సారలమ్మ సమ్మక్క అమ్మవార్లను దర్శించుకునే ముందు అందరూ భక్తులంతా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి పిల్లలు మంచిగా ఉండాలని ఎంటికలు ఇవ్వడం కావచ్చు, మొక్కులు మొక్కి జంపన్న వాగు దగ్గర కొబ్బరికాయలు కొట్టడం, పసుపు కుంకుమ అంతా కూడా వేసి మమ్ములు చల్లగా దీవించు తల్లి, మంచిగా ఉండాలి, మళ్ళీ మేడారంకు తిరిగి వస్తామంటూ కూడా భక్తులు ఇలా రకరకాల కోరికలు కోరుకుని కోరికలు తీర్చే అమ్మవారు కనుక ముందుగా మేడారంలో వచ్చిన తర్వాత జంపన్న వాగు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే గద్దెల దగ్గరికి వెళ్ళిన పరిస్థితుంది. మనం విజువల్లో చూసినా మొత్తం జంపన్న వాగు దగ్గర అధికారులు ఈసారి ప్రత్యేక ఏర్పాటు చేశారు. గతంలో 1.25 కోట్ల పైగా మంది భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ట్యాప్స్ కూడా ఏర్పాటు చేసి మొత్తం ఈ జంపన్న వాగులో కూడా స్నానం చేయొచ్చు. తర్వాత ఎవరైనా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా భయపడితే వాగులోకి రాని వారు పైన ట్యాప్స్ కూడా ప్రత్యేక ట్యాప్స్ ఏర్పాటు చేసి వారందరూ కూడా స్నానం ఆచరించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. మొత్తం లక్నవరం సరస్సు నుంచి కూడా ఈ వాటర్ అంతా జంపన్న వాగుకు వస్తుంది. ఈ 4-5 రోజుల పాటు జాతర జరిగేటువంటి క్రమంలో మేడారంలో ఎంత జనసంద్రంగా మారుతుందో గద్దెల ప్రాంగణం దగ్గర అదే స్థాయిలో అంతకంటే మించి ఎక్కువ కూడా జంపన్న వాగు దగ్గర జనసంద్రంగా మారి మొత్తం జంపన్న వాగులో జలకలాడుతూ పుణ్యస్నానాలు ఆచరించేటువంటి ఆనవాయితీ అయితే కొనసాగుతుంది. ఇదే జంపన్న వాగు నుంచి కూడా సారలమ్మ అమ్మవారిని తీసుకెళ్తారు. కన్నపల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఆదివాసీ సాంప్రదాయాలు, ఆదివాసులు, అభ్యుది సంఘం సభ్యులు, పోలీసు రోపాటి కూడా ఇదే మార్గంలో, మనం ఇప్పుడు ఆ స్క్రీన్ మీద చూసినటువంటి జంపన్న వాగు మార్గంలోనే మొత్తం ఇక్కడి నుంచే ఇదే వేవ్ ద్వారా సారలమ్మ ఆలయం దగ్గరికి, సారలమ్మ మేడారం గద్దెల ప్రాంగణం దగ్గరికి సారలమ్మను తీసుకెళ్ళి తంతు కొనసాగుతుంది. మొత్తం జంపన్న వాగు మొత్తం జనసంద్రంగా మారి ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఎటువంటి జంపన్న వాగు దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, జంపన్న వాగు దగ్గర ఎంతమంది భక్తులు పోటెత్తారు, ఏ వైపు నుంచి ఎంత ఉన్నారు అన్నట్టు కూడా అధికారులు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్లో కావచ్చు, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల పర్యవేక్షించిన పరిస్థితి. మనం విజువల్లో చూసినట్టు జంపన్న వాగు దగ్గర 2 జోడు వంతెనలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం ఈ 2 జోడు వంతెనలకు సంబంధించి 10 కిలోమీటర్ల మేర ఎటువైపు చూసినా కూడా జంపన్న వాగులో భక్తులంతా జలకలు ఆడుతూ పుణ్యస్నానాలు ఆచరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ జంపన్న వాగు దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇక్కడే పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత మేడారం గద్దెవల్లికి వెళ్ళి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇవాళ తొలి రోజు సారలమ్మ వచ్చే రోజు కనుక పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులంతా మేడారంకు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏ రోడ్డు అంటే ఇటు మేడారంలో చిలకలగుట్ట రోడ్డు కావచ్చు, సారలమ్మ వెళ్ళే కన్నెపల్లి రోడ్డు సైడ్ కావచ్చు, అటు హరిత రోడ్డు కావచ్చు, ఆర్టీసీ బస్టాండ్ కావచ్చు, ఏ సైడ్ చూసినా ఇసుక వేస్తే రాళ్ళంత జనం కనిపిస్తూ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ నిరంతరంగా ఆ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. జంపన్న వాగు దగ్గర మొత్తం భక్తులతో కూడా జనసంద్రంగా మారి మొత్తం పుణ్యస్నానాలు ఆచరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేడారం 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం జంపన్న వాగు దగ్గర కూడా చూడొచ్చు, ఇక్కడ స్నానాలు ఆచరించి పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొట్టి ఊదిబస్తులు ముట్టించి ఇక్కడే అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి 2 కిలోమీటర్ల దూరంలో మేడారం గద్దెల వద్దకు చేరుకుంటారు. ఇక్కడ తొలిగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే భక్తులంతా మేడారం గద్దెల ప్రాంగణానికి వెళ్ళి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని అయితే ఆనవాయితీగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ట్యాప్స్ ద్వారా కూడా భక్తులంతా
స్నానాలు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే మేడారంకి వచ్చేటువంటి భక్తులు ఉంటారో వారంతా కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించాలి. రెండేళ్లకోసారి మేడారం మహాజాతర వస్తుంది. రెండేళ్లకోసారి జంపన్న మొత్తం కూడా భక్తులతో కావచ్చు వాటర్తో ఒక జలకల సంతరించుకున్నటువంటి పుణ్య స్నానాలు ఆచరిస్తే మంచి జరుగుతుంది. తప్పకుండా జంపన్న వాగులో స్నానం చేయాలని కూడా భక్తుల నమ్మకంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈసారి జంపన్న వాగు దగ్గర మొత్తం ఒక జనసముద్రంగా మారినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు కావచ్చు ఇటు రెవెన్యూ సంబంధించిన అధికారులు కూడా జంపన్న వాగు దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, ఎంత మేరకు భక్తులు వచ్చారు, ఎంత మేరకు ఇక్కడ నుంచి జంపన్న వాగు స్నానాల తర్వాత మేడారం గద్దెల దగ్గర వెళ్తారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే జంపన్న వాగు దగ్గర జనసంద్రంగా మారింది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్ న్యూస్ మేడారంలోని జంపన్న వాగు నుంచి.